ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఆయన మేనల్లుడు సాయి సంచలన ఆరోపణలు చేశాడు. కోడెల శివప్రసాదరావును ఆయన కొడుకు శివరాం చంపాడని ఆయన ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. శివరాం వేధింపులకు గురి చేస్తున్నట్లుగా కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి ఆరోపించారు. ఇటీవల కాలంలో వరుసగా నమోదైన కేసుల సమయంలో కోడెలను తాను కలిసినట్టుగా ఆయన చెప్పారు. కోడెల కూతురు ఇంట్లోనే తాను కోడెల శివప్రసాదరావును కలిసి మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ఈ సమయంలోనే శివరాం వేధింపుల గురించి తనకు చెప్పాడన్నారు. తాను కోడెల శివప్రసాదరావుతో మాట్లాడిన సమయంలో ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అవసరమైతే తన ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించుకోవచ్చని కూడా ఆయన కోరారు. ఈ మేరకు కోడెల శివప్రసాదరావు మేనల్లుడు సాయి నర్సరావుపేట డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం కొడుకు శివరాం కోడెలను హత్య చేయించాడని మేనల్లుడు కంచేటి సాయి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని సాయి పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ తనకు రోజు ఫోన్ చేసి కొడుకు మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని బాధపడేవారని తెలిపారు. కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. మరి సాయి ఆరోపణతో కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.